భారత్లో మూడో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇవాళ దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అనుమానంతో అధికారులు టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. మంకీపాక్స్ గ్రేడ్ 1B వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా పలు దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 2గా ఉన్న కేసులు ఇవాళ 3కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంతో విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, త్వరగా చికిత్స పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే బాధితులు ముందుగానే కుటుంబానికి సోకకుండా ఐసోలేట్ అవ్వాలని చెప్తున్నారు. భారత్లో సెప్టెంబర్ 9న తొలి కేసు, సెప్టెంబర్ 18న రెండో కేసు, సెప్టెంబర్ 23న మూడో కేసు నమోదైంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. భారత్లో మూడో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇవాళ దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అనుమానంతో అధికారులు టెస్టులు చేయగా పాజిటివ్గా వచ్చింది. మంకీపాక్స్ గ్రేడ్ 1B వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా పలు దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 2గా ఉన్న కేసులు ఇవాళ 3కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంతో విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, త్వరగా చికిత్స పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు ముందుగానే కుటుంబానికి సోకకుండా ఐసోలేట్ అవ్వాలని చెప్తున్నారు. భారత్లో సెప్టెంబర్ 9న తొలి కేసు, సెప్టెంబర్ 18న రెండో కేసు, సెప్టెంబర్ 23న మూడో కేసు నమోదైంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.